డామిట్ కథ అడ్డం తిరిగింది, పరాజయం తలుపు తట్టింది, అనుకున్నది అంతా తలకిందులైంది. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ 5 ఏళ్ళు వేచి చూడాలా? వచ్చే 5 ఏళ్ల కోసం ప్రోగ్రామ్ డెవలప్ చేసుకోవాలా? లేకపోతే బ్యూరోక్రాట్గా వచ్చిన అనుభవాన్ని రంగరించి లాభదాయకమైన వ్యాపారం చేసుకోవాలా? ఇలా ఏం చెయ్యాలో పాలుపోక కింద మీద పడుతున్నారట ఆ మాజీ ఐఏఎస్ అధికారి. మరి విధి ఆడిన వింత నాటకంలో ఊహించని పాత్రగా మిగిలిన ఆ పొలిటికల్ ఆసామి ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతియాజ్ అహ్మద్ ఈ పేరు ఎక్కడో ఎప్పుడో విన్నట్టుంది కదా. కరెక్ట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈయన ఓ సంచలనం. మీడియాలో ఆయన పేరు మార్మోగింది. ఐఏఎస్గా బాధ్యతలు నిర్వహించిన ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు. అందుకు కారణం లేకపోలేదు. కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి టికెట్టు ఇస్తామని అప్పటి సీఎం జగన్ స్వయంగా ఆఫర్ ఇచ్చారు. జగన్ ఆఫర్తో అయ్యగారు ఎగిరి గంతేశారు. ఉన్నత ఉద్యోగమైన ఐఏఎస్ని వదిలి వైసీపీ అధినేత సమక్షంలో పార్టీ కండువ కప్పుకున్నారు ఇంతియాజ్ అహ్మద్. ఇచ్చిన మాట ప్రకారం కర్నూలు అసెంబ్లీ టికెట్ కేటాయించారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ని పక్కన పెట్టారు. మాజీ ఎమ్మెల్యే మరో వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డికి మొండి చేయి చూపారు. బహిరంగ సర్వేలు, అంతర్గత సర్వేల ఆధారంగా ఇంతియాజ్కు అవకాశమిచ్చామని వైసీపీ పెద్దలు స్థానిక నేతలకు క్లారిటీ ఇచ్చారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే అవి రాజకీయాలెందుకవుతాయి? అనుకోని ఫలితమే ఎదురైంది. దీంతో ఇంతియాజ్ అహ్మద్ పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా పోయిందట. ఇంతియాజ్ సామాజిక వర్గానికి చెందిన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు రాజ్యసభ సీటిస్తామని ఆ పార్టీ అధినేత నచ్చజెప్పటమే కాకుండా బహిరంగ సభల్లో సైతం స్వయంగా ప్రకటించారు. ఇటు మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు ఆయన సతీమణి విజయ మనోహర్కి కూడా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిచ్చారు. రాజ్యసభతో ఇటు హఫీజ్ ఖాన్ను, కేడీసీసీ చైర్మన్ పదవితో అటు మోహన్ రెడ్డిని శాంతపరిచిన వైసీపీ అధిష్టానం వారిద్దరూ కలిసి ఇంతియాజ్ విజయానికి కృషి చేసేలా ప్రణాళికను సిద్ధం చేసింది. కర్నూలులో ఎక్కువగా మైనారిటీలు ఉండటం, ఇంతియాజ్ మామైన డాక్టర్ ఇస్మాయిల్కు ప్రజల్లో మంచి పేరు ఉండటం, రాజకీయంగా స్థానిక నేతలతో పాటు అన్ని పార్టీల కార్యకర్తలతో సత్సంబంధాలు ఉండటం, ఐఏఎస్ అధికారిగా చేసిన అనుభవంతో పాటు 2014-2019 ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ స్థానం వైసీపీ దక్కించుకోవటం వంటి అనేక కారణాలతో ఈసారి కూడా విజయం వైసీపీదే అన్న ధీమా తొణికిసలాడింది. దీంతో అధినేత ఇచ్చిన అవకాశంపై మరో ఆలోచన లేకుండా వెంటనే ఐఏఎస్ బాధ్యతల్ని వదిలేసి ఆర్భాటంగా రాజకీయ అరంగేట్రం చేశారు డాక్టర్ ఇంతియాజ్ అహ్మద్. అంగరంగ వైభవంగా కర్నూలు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక అంతవరకు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన అప్పటి ఎమ్మెల్యేలు సైతం అధిష్టానం సూచనతో అహ్మద్ గెలుపు కోసం పూర్తి స్థాయిలో పనిచేశారు. దీంతో కర్నూలు అసెంబ్లీ స్థానంలో ఇంతియాజ్ గెలుపు నల్లేరుపై నడకే అన్న దృఢ నిశ్చయానికి వచ్చారు అందరూ. కానీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయాల సునామీనే సృష్టించింది. ఇంతియాజ్కు పరాజయం తప్పలేదు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో ఆయనకే అర్థం కావటం లేదట. ఆయనకు స్థానిక నేతలతో అంతగా పరిచయం లేదు. ప్రజలతో రాజకీయ సంబంధాలు అంతంత మాత్రమే. అజమాయిషీ చేయటానికి ఐఏఎస్ ఉద్యోగమూ లేదు. దీంతో ఆయన ఏకాకిగా మారారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. హఫీజ్ ఖాన్ రాజ్యసభ సీటు అర్థం కాని పరిస్థితిలో పడిపోయింది. అటు మోహన్ రెడ్డి కూడా ఎటూ పాలుపోని పరిస్థితిలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారట. అత్యవసరమైతే తప్ప మోహన్ రెడ్డి తన అనుచరుల్ని కలవటమే లేదట. కూటమి విజయం తర్వాత పార్టీ తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించి నాయకుడే కరువయ్యాడట. నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ ఓటమి తర్వాత పార్టీ జీవచ్చవంలా మారిందన్న టాక్ వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని మోయటం, ముందుకు నడిపించటం కత్తిమీద సాముగా మారిందట. 5 ఏళ్లపాటు పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలన్నా, బంధులు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేయాలన్నా అది ఖర్చుతో కూడుకున్న పని. మరోవైపు చోటామోటా నేతలతో పాటు కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటే గాని కార్యక్రమాలు సఫలీకృతం కావు. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద బాధ్యతను ఇంతియాజ్ అహ్మద్ సమర్థవంతంగా నిర్వహిస్తారా అన్న అనుమానం కొందరు నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే నియోజకవర్గ సమన్వయకర్త మార్పు తప్పదని, ఆ బాధ్యతలు మరొకరికి అందుతాయన్న సంకేతాలు పార్టీ వర్గాల్లో వెలువడుతున్నాయి. కర్నూలు జిల్లా కోఆర్డినేటర్గా తాజా మాజీ ఎమ్మెల్యేల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మళ్లీ ఆ బాధ్యతలు హఫీజ్ ఖాన్కు లేదా ఎస్వి మోహన్ రెడ్డికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.
కర్నూలు మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావటం, గత 5 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటం, ప్రతి కార్యకర్తతో పాటు నియోజకవర్గంలో అందరినీ పేరు పెట్టి పిలిచి కలుపుకుపోయే మనస్తత్వం గల వ్యక్తిగా గుర్తింపు పొందిన హఫీజ్ ఖాన్కు సమన్వయకర్తగా ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు మాజీ ఎమ్మెల్యేగా ఉంటూ 5 ఏళ్లు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడటమే కాకుండా ఇంతియాజ్కు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎస్వి మోహన్ రెడ్డికి జిల్లా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా సాగుతున్న మోహన్ రెడ్డి సతీమణి విజయ మనోహరికి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు. ఈ క్రమంలో ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తారన్న టాపిక్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మొత్తానికి ఐఏఎస్ ఉద్యోగం వదిలి ఎమ్మెల్యే అయ్యి ఛాన్స్ వస్తే మైనారిటీ కోటాలో మంత్రి అవుదాం అనుకున్న ఇంతియాజ్ అహ్మద్ ఇప్పుడు దిక్కుతోసని స్థితిలో పడిపోయారట. రాజకీయ ఓనమాలు నేర్చుకుంటూ అనుభవం నేర్పిన పాఠంతో అడుగులు ముందుకు వేస్తారా, లేక తన ఐఏఎస్ పదవి ఇచ్చిన అనుభవంతో మరో రంగంలోకి అడుగు పెడతారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. మొత్తానికి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీలో ఎవరు తెరమీదికి వస్తారు, ఎవరు మళ్లీ బాధ్యతలు ఎత్తుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.